తమ కాలనీలో జియో టవర్ నిర్మించవద్దని కొండాపూర్లో ధర్నా చేశారు బీసీ కాలనీ వాసులు. మరి సిగురుమాణి మండలం గ్రామం కొండాపూర్. నేను 9వ వార్డుకు వార్డు మెంబర్ను. ఆయన ఖాళీ స్థలంలో వేసుకోమంటే ఆయన వేరే భూమి ఉన్నది అయినా వాటి వేసుకోమంటే ఇళ్ళ దగ్గరనే వేస్తాడు. ప్రాబ్లం వస్తుంది వద్దని మేము అంటాను. నా పేరు బుర్ర గంగ, కొండాపూర్ గ్రామం చిగురువాడ మండలం. మేము మా బీసీ కాలనీలో మేము గవర్నమెంట్కు ల్యాండ్ ఇచ్చిన గవర్నమెంట్ దానిలో టవర్ వేస్తారు సార్, మేము వద్దంటాము. పుట్టబోయే పోరగాళ్ళ సుతా ప్రాబ్లం వస్తుందని మేము వద్దాని మేము దయచేసి మీ ప్రభుత్వాన్ని మేము దయచేసి మాట్లాడుతూ ఉన్నాం సార్. మీరు దయచేసి దాన్ని ఇక్కడ పడకుండా ఉండాలనేది మేము అభిప్రాయం. వాళ్ళకు 1 కిలోమీటర్ దూరాన మీరు వేసుకోవాలనేది మేము చూద్దాం పదవి చేస్తాం, మదవి చేస్తాను సార్. మీరు దండం పెడతాం మేము ఒకసారి, ఎందుకంటే మాకు తెలియకుండా మేము అది చేస్తారు సార్. మా మనవి నరేశ్వర రెడ్డి, మాది చిరుమాడు మండలం కొండాపురం గ్రామం. నేను రైత సమన్వయ సమితి కోఆర్డినేటర్ను. ఇక్కడ ఏంది అని అంటే ప్రభుత్వ భూమిలో కమర్షియల్ దానికి సెల్ టవర్కు అనుమతి ఇవ్వడానికే లేదు. ఈ వార్డు మెంబర్లు సర్పంచ్ తెలియకుండా అటువంటి తీర్మానాలు చేసినందుకు వాళ్ళని కూడా అడిగినాం మేము గట్టిగానే. నిన్న ఎంపీడీఓకు ఎంఆర్ఓకు కూడా దాని మీద ఆర్జీ ఇచ్చినాం, ఆబ్జెక్షన్ చెప్పినాం. వాళ్ళు ఏంటంటే పట్ట ల్యాండ్లు వేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వ భూమిలనే సెల్ టవర్ కోసం వాళ్ళు జాగ్రత్త చూపించడం జరిగింది. అది తప్పని మేము చెప్పినాం. అది బీసీ కాలనీ దగ్గర పక్కకే అంగన్వాడీ స్కూల్ ఉన్నది, వాటర్ ట్యాంక్ ఉన్నది, గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నది. అన్నీ ఉండి ఇది నివాస సముదాయం కాబట్టి మేము 1 కిలోమీటర్ దూరంగా వాళ్ళ భూమి ఉన్నది, మరి ప్రభుత్వ భూమి కూడా ఉన్నది కాబట్టి చూపించి దానిలో నిర్మించుకోవాలి. కానీ ఈ నివాస స్థలాల మధ్యలో నిర్మించొద్దని మేము ఆల్రెడీ అధికారులకు కూడా విన్నవించినాం. అది గ్రామ పంచాయతీకి కూడా తెలిపినాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక ప్రభుత్వ భూమిలో ఇవ్వచ్చుననే ఊకుమ్మడిగా వాళ్ళు ఏదో చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వ అధికారులకు కూడా తెలిపినాం, ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పినాం. దాన్ని ఇక్కడ సెల్ టవర్ కాదు కదా, వాళ్ళు నిర్మించడానికి పూర్తిగా అవకాశమే లేదు. మీరు కూడా మాకు మద్దతు తెలిపి కోరుకుంటున్నాం. మాది కొండాపూర్ గ్రామం, చిగమాణి మండలం, బీసీ కాలనీకి చెందిన వాళ్ళం. మేము ఇక్కడ నిర్మించుకుని ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళం. పక్కనే వాళ్ళకి వ్యవసాయం భూమి ఉన్నది, వ్యవసాయం భూమిలో టవర్ వేసుకొని మేము ఆబ్జెక్షన్ చేయాలని అన్నాం. గత 6 నెలల కిందనే వస్తే మేము అందరం కలిసి జేసీపీని మరగొట్టినాము, ఇది వద్దు కొంచెం దూరం వేసుకోమని మేము ఆపడం జరిగింది. పోయిన సర్పంచ్, మాజీ సర్పంచ్ కూడా మా బాధ అర్థం చేసుకొని ఆయన ఆపిండు. తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ కొత్త సర్పంచ్లు వచ్చినాక మళ్ళీ ఏదో పర్మిషన్ ఇచ్చి వేసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం లేదంటారు. సెల్ ఒక్క జేబులో 2 సెల్లు ఉంటేనే మనకు రేడియేషన్ వస్తుంది. చిన్న పిల్లల స్కూల్ ఉన్నది పక్క పంటి, మాకు పుట్టబోయే పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం దూరం వేసుకోవడానికి మేము మనీ చేస్తున్నాం. మా మాట వినకుండా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు దీన్ని ముందుకు తీసుకొచ్చడం జరుగుతుంది. మేము వద్దు అని కోరుకుంటాను మా బీసీ కాలనీ తరఫున. మా చుట్టుపక్కల ఇండ్లలో టవర్ పంటు ఉంటున్నాం, కొంచెం దూరం వేసుకోరని మేము హెల్ప్ అబ్జెక్షన్ చేస్తాను. దీన్ని గవర్నమెంట్ రాక మేము కలెక్టర్ రాక మీరు తెలియాలని మేము ప్రాధాయపడతాను.